रूप राक्षस मनि नीरे चपमान मिम्मल अंदर अड़ मनि मतलब नीक बाध्यता लेदा శ్రీరాముని కాపాడే బాధ్యత మీకు ఉందా లేదా? కాపాడకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు? నేను అడుగుతున్న సవాల్ విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి కబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అవును నేను కబర్దార్ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు చంద్రబాబు చౌదరికి అని భయపడతాను అనుకున్నారు రెడ్డి. ఏదో మేము ఆయన ముఖ్యమంత్రి అయినట్టుగా ఏదో ఈ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తానని సంగ చూస్తానంటే ఊరుకుంటారు అనుకుంటారు ఏంటి? నేను ఇందాక అదే చెప్పా, చంద్రబాబును ఆపాలంటే చంద్రబాబు చేయాలంటే ప్రకాశం బ్యారేజీ అడుగు కూడా దాటేవాడు కాదు. ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తాం. చంద్రబాబు లాగా ప్రతి వాళ్ళు అదుపులో తీసుకోం మేము. ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది కాబట్టి చంద్రబాబు ప్రశాంతంగా వెళ్ళి చూడగలిగాడు. అదే చంద్రబాబును ఆపాలంటే ప్రకాశం బ్యారేజీ గేటు కూడా దాటేవాడు కాదు, లోపలే ఉండేవాడు. ఇవన్నీ చంద్రబాబు నీ ఉడకదంపులకు ఎవరు భయపడే పరిస్థితి లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండి సరే ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉంది, నీకు తాట తీస్తా అని చెప్పి చెప్తున్నా నేను. చప్పట్లు కొట్టుకుంటే హీరో అనుకుంటున్నావేమో. నువ్వు ఆంధ్రప్రదేశ్ లో జీరో అయిపోయావు. నువ్వు నీ కొడుకు నీ తాని సైన్యమచ్చో కూడా జగన్ గారి యొక్క కాలి వేలు బట్టల వేలు కూడా మీరు ముట్టుకోలేరు. ఏమనుకుంటున్నారు? శ్రీరామ తలని తీసేస్తే అది శ్రీరాముడికి కాదు మనంద తలని తీసేసినట్టు నాకు అనిపిస్తా ఉంది. ఇది ఖచ్చితంగా మళ్ళీ కష్టం. ఏదో ఒక రోజు మంచి రోజు వస్తాయి. దోపిడీ చేసిన వాళ్ళకి గతంలో శిక్ష ఉండి జైలు నుంచి బెయిల్ పై వచ్చి మీకు మాకు నీతులు చెప్పి ఈ ఆస్తులపై పడే వాళ్ళని ఎక్కడ పెట్టాలని ప్రజలే పెట్టారు. పనికిరానుడు కాబట్టి చైర్మన్ గా ఉండి పనికిరాకుండా ఈ దేవాలయాన్ని కనీసం పట్టించుకోకుండా నన్ను తీశారు. చంద్రబాబు నాయుడు బాగా బాధపడుతున్నాడు. ఇటువంటి ఎదో ఉంచాలా? దేవాలయంలో రాముడి విగ్రహం తలకాయ పాలు కొట్టిన ఏదో ఆ గుడికి చైర్మన్ కొంచాలా? అందుకే తీసాం. ఎంత దుర్మార్గం అంటే మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి రామతీర్థం దేవాలయం, పైడిపల్లి అమ్మవారి దేవాలయం, ఇంకో పక్కన మందేశ్వర స్వామి మందపల్లి కాదు మండేశ్వర స్వామి మందపల్లి మండపల్లి తూర్పుగోదావరి జిల్లా ఆయన ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారు కాబట్టి ఆయన మూడు చైర్మన్కి ఇరువు వేసారు. ఇప్పుడు ఇది విక్టిమైజేషన్ కాకపోతే ఏంటండి? అంటే నువ్వు నువ్వు సింహాచలం తీసావు, ఏంటి తీసి ఏమవుతుంది? ఒక అసమర్థుడు చైర్మన్ చేసినప్పుడు తప్పకుండా తొలగించాల్సిన అవసరం ప్రభుత్వం అనుకుంటుంది. ఇప్పుడు అతనికి బాధ్యత లేదా? కనీసం ఒక చైర్మన్ గా ఒక రోజైనా ఈ జరిగిన ఘటన మీద మాట్లాడాడు ఎప్పుడైనా కానీ మాట్లాడకుండా ఏ విధమైన చర్యలు తీసుకోకుండా కూర్చున్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ప్రభుత్వం అటు చైర్మన్ తో పాటు అక్కడ మా ఈవోన్ కూడా ఇమీడియట్ గా కనిచి గవర్నమెంట్ సరెండర్ చేసాం. అతను కూడా చేసి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తున్నాం. మేము తప్పకుండా ఎక్కడ కూడా దాంట్లో అలసత్వం వహించట్లేదు. కేవలం కాకపోతే చంద్రబాబు నాయుడు చేసే రాజకీయ విషయాలకి రాజకీయంగా సమాధానం చెప్తా నేను. చంద్రబాబు నాయుడు గనక స్ట్రైట్ గా మాట్లాడితే స్ట్రైట్ గా సమాధానం చెప్తా, స్ట్రైట్ గా ప్రశ్న వేస్తే స్ట్రైట్ గా సమాధానం చెప్తా. రాజకీయంగా వంకరగా మాట్లాడితే అంతకంటే వంకరగా నేను మాట్లాడగలుగుతా నేను. ఏమయ్యా నేను వస్తే మొత్తం క్లోజ్ చేశారు రానియకుండా, లోపల విగ్రహం ఉంది కదా చూస్తున్నారా అని అడిగాను. చూస్తున్నారు సార్ కొంతమంది అన్నారు. నాకేం మెసేజ్ ఇస్తారు పోలీసులు? సాంప్రదాయ ప్రకారం చూడకూడదు కాబట్టి మీకు పెట్టలేదు. పూజారులకు ఏం చెప్పారు? ఈ యొక్క ప్రెమిసెస్ అంతా కూడా సీజ్ చేశాం. ఎందుకు సీజ్ చేశామంటే సాక్ష్యాలు తారుమారు అయిపోతాయి కాబట్టి సీజ్ చేశాం. గర్భగుళ్ళకైనా పంతులు గారింటి లోపలికి వెళ్తానికి గర్భగుళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి.
ఆ నియమంలో పంపిస్తారు తప్ప చంద్రబాబును గర్భగుడిలో పంపించేది ఆచారం ఎక్కడ లేదు. అందులో చంద్రబాబు అనే అతను హిందువులు ద్రోహి. అసలుకి అతను ఎక్కడ అనుమతించకూడదు. దేవాలయాలను కూల్ చేసిన చంద్రబాబు నాయుడు వాళ్ళు దేవుడిని నమ్ముతున్నారంటే ఎవరమ్మ నమ్మేది. అటువంటి వ్యక్తి మాట్లాడుతుంటే అది మీరు చెప్తున్నప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నాకే సిగ్గేస్తుంది దానికి. విశాఖపట్నం 30 నేను వస్తానంటే పరిగెత్త వస్తారా మీరంతా? నేను రాకపోతే రాలే అంటే నన్ను రాని కోసం ఫిర్యాదు అనుకుంటున్నారు. ఇలాంటి చోట మోటా నాయకులు చాలా మంది చూశారు. నా దగ్గర మీ నాటకాలు ఆడొద్దండి. 28 రాత్రి 29వ తారీఖు తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన మొట్టమొదటిగా ఎవరు బయట పెట్టారు? చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా. దీన్ని మొట్టమొదటిగా ఇలాంటి ఘటన జరిగింది అని ప్రపంచంలో ఎవరికీ తెలియకుండే అది చంద్రబాబు నాయుడే బయట పెట్టాడు. అంటే దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు అశోక్ గజపతిరాజు కలిసి దీన్ని తన సహచరుల ద్వారా ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డారన్నటువంటి విషయం తప్పకుండా అర్థమవుతా ఉంది. ఎవరికీ తెలియనప్పుడు వాళ్ళకి మాత్రమే ఎలా తెలుస్తుంది? ఎవరయ్యారో వందరిపై యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకొక సంఘటన జరిగితే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ సంఘటన జరిగితే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటాం, అందరి మనోభావాలు కాపాడుతాం, నీ ఆటలు సాగలేం. నువ్వేదో కేసులు పెడితే మేము భయపడతాం అనుకుంటున్నాం. నీ కేసులు పెట్టిన అధికారులు కూడా సమీక్ష చేసి 2009లో వస్తుంది. వారికి కూడా చెప్తున్నా ఇది మంచి ఫలితం కాదని చెప్తున్నా. చంద్రబాబుకి సిబిఐ గురించి అడిగే నైతిక హక్కు లేదు. సిబిఐని ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టకూడదని చెప్పని తీర్మానం చేసిందవారు చంద్రబాబు కదా. మరి ఈరోజు సిబిఐని రమ్మన్నాడంటే నా తప్పు అయిపోయింది, నా పరిపాలన నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, క్షమించండి బాబు అని చెప్పని ఆ రోజు అడగమని చెప్పడం తప్ప ఈ దిక్కుమాల రాజకీయాలు చేస్తా మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఆయన మెడలో మాత్రం క్రాస్ ఉండాల, లోటస్ పండ్ లో మాత్రం క్రాస్ ఉండాల, ఆయన ప్రమాణ స్వీకారం చేసినా బైబిల్ పెట్టుకొని చేయాలా. ఆయనే చెప్పాడు నాకు నిద్రపోవాలన్నా నిద్రపోయే మునుపు నేను బైబిల్ చదవకుండా నిద్రపోను. నాకు సెంటిమెంట్స్ ఉంటాయి కదా. మా ఆరాధ్య దేవి వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగితే నాకు బాధ ఉంటుంది కదా. సమాధానం చెప్పు దీనికి. నిన్నే వైకుంఠ ఏకాదశి మొత్తం అక్కడ లైటింగ్ పెట్టారు. లైటింగ్ పెడితే అక్కడ సులువ షేప్ లో పెడతారు, గట్టిగా పట్టుకున్నారు, పట్టుకుంటే మరసారి మారుస్తారు. ఏం తమ్ముళ్ళు అపచారం చేసి మళ్ళా మేము మారుస్తున్నాం అంటే అది అపచారం పోతుందా నేను అడుగుతున్నా. తిరుమల తిరుపతిలో కలిసం లైటింగ్ పెడితే సులువు అంటావా? సిగ్గు లేదా నీకు? ఇంత పచ్చి అబద్ధాలు ఆడడానికి. నేను కౌన్సిల్ లో ఉన్నప్పుడు సాక్షాత్తు మీ కుమారుడు మీ పుత్రరత్నం పప్పు నాయుడికి లోకేష్ చౌదరికి సవాల్ ఇసిరా. నువ్వేదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎలిగేషన్స్ పెట్టావో ఆ ఎలిగేషన్స్ రుజువు చేయగలిగితే నేను రాజీనామా చేస్తాను. నువ్వు రాజీనామా చేస్తావంటే పారిపోయాడు లోకేష్. సిగ్గులేదా మీరు? ప్రజల్లో ఇటువంటి అరాచకాలు సృష్టించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఈ ముఖ్యమంత్రి రెండు పనులు పెట్టుకున్నాడు, హిందూ దేవాలయాల ఆస్తులన్నీ కొట్టేయాలని, రెండో పక్క అపచారం చేయాలని. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను సెక్యూరిజంతోనే మాట్లాడాను తప్ప ఈరోజు అవసరం వచ్చింది కాబట్టి కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి నేను ఇక్కడికి వచ్చాను తప్ప ఇంకోటి కాదని చెప్పడని మీకు తెలియజేస్తున్నా. దేవాలయాల మీద కానీ ఎలా జరుగుతున్నాయంటే 2015లో 290 కేసులు నమోదైనాయి,
దేవాలయ దేవాలయాల మీద దాళ్లు కానీ దొంగతనాలు కానీ 2016లో 322 కేసులు నమోదైనాయి, 2017లో 318 కేసులు నమోదైనాయి, 2018లో 267 కేసులు నమోదైనాయి, 2019లో 305 కేసులు నమోదైనాయి, 2020లో 340 కేసులు తయారైనాయి. అంటే నీ 5 సంవత్సరాల్లో మరి ఇన్ని కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇది నీ తప్పిదం కదా? నువ్వు చేసిన పొరపాట్లు కదా? నువ్వు చేసిన దారుణం కదా? నువ్వు మాట్లాడేదానికి ఒక అర్థం పద్ధతి ఉండాలి. అది నోరు కాదు, తాటి మట్ట అది. పంతొమ్మిది నెలలు 127 దేవాలయాలపై దాడులు జరిగాయి. నా లెక్క ప్రకారం నడుకు చింగల్ రానటి చాలా ఉన్నాయి. ఇది 127 దేవాలయం శ్రీరామచంద్రుడిది. విగ్రహాల ధ్వంసం చూస్తే, కూల్చివేతలు చూస్తే 40 విగ్రహాలు. అంటే దేవుడి విగ్రహం అంటే ఏమనుకుంటున్నారంటే, ఇది ఒక ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. గతంలో వారు ప్రభుత్వంలో ఉండగా అఫిషియల్గానే విజయవాడలో కొన్ని దేవాలయాలను కూల్చడం, వాటిని కడతానని కమిటీ వేసి వాటిని కట్టకపోవడం, గతంలో వారు శ్రీశైలంలో వారి ప్రభుత్వం ఉండగా రబ్బాని చేత అక్కడ కార్యక్రమాలు చేయించడం, తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల విషయంలో రెండూ ఒకే విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు హిందుత్వం రామతీర్థం గురించి మాట్లాడేటువంటి ఆలోచన అవసరం ఆ పార్టీకి పెద్దగా ఉండదని మేము భావిస్తున్నాం, అవసరం లేదని మేము భావిస్తున్నాం. ఈరోజు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తారని, భూ కబ్జాలు చేస్తారా మీరు, ఆస్తులు కొట్టేస్తారా మీరు, అమరావతిలో అన్యాయం జరిగిందని, అవకతవకలు జరిగాయని అమరావతి పైన ఎందుకు కోపం అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అమరావతి విషయం మీకు అందరు తెలుసు. అమరావతి ఎక్కడ? దేవతల రాజధాని అమరావతి అవునా కాదా? అమరావతికి ఎవరు రాజు? దేవేంద్రుడు రాజు. అలాంటి పేరు భరించలేక, అమరావతి పేరు ఉచ్చరించలేకుండా అమరావతిని భ్రష్టపట్టించే పరిస్థితికి వచ్చారంటే, కావాలంటే కులము మతము లేకుంటే ఇంకొకటి అది పనికిరాదు, ఇలాంటివన్నీ పెట్టి ఇదే పని చేసే పరిస్థితి వచ్చాడు. నువ్వు మనిషా? అర్థం కాని పరిస్థితి. నేనైతే మనిషి అనుకోట్లా. నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ అమరావతి గురించి మాట్లాడతావు. దేవుడి గురించి వెళ్ళినప్పుడు నువ్వు దేవుడి గురించి మాట్లాడు, దేవాలయాల గురించి మాట్లాడు, బాగానే ఉంది. ఏమ్మా అమరావతి ఏంటమ్మా అని చెప్పని, అమరావతి గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు దేవాలయాల గురించి వెళ్ళావా, అమరావతి గురించి వెళ్ళావా? నేను ఎవరికి భయపడలా. నేను చూసాను, నేను చూసాను, ఎప్పుడు భయపడ్డాను? బాంబులకే భయపడలా. నేను భయపడ్డాను? ఏడు వెంకటేశ్వర స్వామి కాబట్టి 24 క్లేమూర్ బాంబులు మా మీద ప్రయోగిస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కాబట్టి. తిరుపతిలో నీకు యాక్సిడెంట్ అయ్యి నక్సలైట్లు బాంబులు పెడితే తిరుమల తిరుపతి వెంకటేశ్వరు నిన్ను కాపాడా? నీకు నువ్వే బాంబులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్దామని చెప్పని, ఎన్నికల్లో మరొకసారి గెలవడానికి ప్రయత్నం చేస్తే ఆ వెంకటేశ్వరం శిక్షించి నీకు మళ్ళీ నువ్వు ఓడిపోయే విధంగా చేశాడు ఆ వెంకటేశ్వరం. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఓటమి కారణం వెంకటేశ్వరం కాదా? ఆ రోజు నువ్వు ఆ సాపి చెప్పుకుని ఎన్నికలకు వెళ్తే నువ్వు ఓడిపోలేదా? నువ్వో వెంకటేశ్వరం గురించి మాట్లాడేది తిరుమల తిరుపతి దేవస్థానంలో. పోలీసులు కొంతమంది మంది చెప్తున్నా ఏదో అనుకు తమాషాలు కొందరు వేషాలు వేస్తున్నారు. అందరూ తిరగబడితే పోలీసులు కూడా పారిపోవడం ఖాయం. ఆ విషయం ఈరోజు నేను దారిలో వస్తానంటే ఎన్ని విన్యాస్తానండి మీకు తమాషా? నా విధంగా తోక తిప్పుతారా మీరు? ఏటు వస్తే కాళ్ళు మొక్కతారా? కాళ్ళు పుసుకుతారా మీరు? మీ వ్యవస్థ భవిష్యత్తులో చాలా సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్క కేసు రివ్యూ చేపిస్తా,
వాళ్ళు నిష్పక్షపాతంగా ప్రయత్నం చేస్తున్నారు అని ఆ రిపోర్ట్ రాకముందే మీరు ఎంతమందిని పట్టుకున్నారు మా తెలుగుదేశం అరెస్ట్ చేశారని చెప్పిన ముందే చంద్రబాబు నాయుడు ఈ రోజు భయపడేకి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు ఎక్కడ బయటపడుద్దా అని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు అడావుడికి వెళ్ళాడు. తప్పకుండా అతను అంత అడావుడు చేసిన ఆల్రెడీ కుక్కల వాసన కనుక చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటే అవి కూడా ఆయన కూడా అరెస్ట్.